హైట్ ఆల్ వీడియో ఉంది చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది ఫాలో ఒక పథకం ఫాలో అవ్వండి అండ్ మీకు చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రతి ఒక్కరు కూడా చెక్అట్ అయితే చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక మేటా బిల్ బ్రదర్ నేను వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో చేసిన ఇండియన్ పోస్టల్ నుంచి మనకు జిడిఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఓవరాల్గా మనకు నలభై వేల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారని దీనికి క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అయి ఉండాలి అండ్ టెన్త్లోనే ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోనని అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో కూడా నేను అదే విధంగా చెప్పాను బట్ ప్రజెంట్ వచ్చేసి ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో వాళ్ళకు షార్ట్ లిస్ట్ అయినటువంటి లిస్ట్ అయితే లీస్ట్ వన్ అయితే రావడం అయితే జరిగింది ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అంటే మీ రిజిస్టర్ నెంబర్ ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ప్రతి చెప్తాను వీడియో నేను ఎవరైతే చూడండి ఎవరైతే పోస్టల్ జీడీఎస్కి అప్లై చేసుకున్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అండ్ వీడియో చూసినప్పుడు ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కనిపిస్తే లైక్ చేయడం బలం లేకపోతే మన ఛానల్ కొద్ది బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన పెళ్ళి కన అయితే ఆక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక వెంటా వెళ్ళినట్లయితే మనకు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు తెలిసింది కదా ఇక్కడ మీరు వెబ్సైట్ చూసుకున్నట్టు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ మీరు టైప్ చేసినట్టయితే గూగుల్లో మీకు ఏ విధంగా అయితే వస్తుంది అన్నమాట కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్యాండిడేట్ కార్నర్ అయితే ఉంటుంది కదా నోటిఫికేషను మనకు రిజిస్ట్రేషన్ అప్లై ఆన్లైన్ పేమెంట్ ఈ విధంగా అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంటు షెడ్యూల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి కింద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని మనకు రావడైతే జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేయండి మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు స్టేట్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అయిపోతాయి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏ ఏ స్టేట్ వాళ్ళకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసామని లిస్ట్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి ఒకవేళ తెలంగాణ అయితే కింద తెలంగాణ అయితే ఉంది దాని మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది మీరు దీని మీద క్లిక్ చేసారంటే మీకు పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఒకవేళ తెలంగాణ అయితే కనుక కింద వచ్చేసి మీరు తెలంగాణ మీద క్లిక్ చేయండి అక్కడ మీకు లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి అంటే మనకు పోస్టల్ జీడిఎస్ లిస్ట్ వన్ అనమాట జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వన్ అనమాట ఇది అంటే లీస్ట్ వన్ అంటే మనకు లీస్ట్ వన్ లీస్ట్ టూ లిస్ట్ త్రీ అని మనకు చాలా రకాలైనటువంటి ఏడు లిస్టుల వరకు అయితే వస్తాయి ఇక్కడ చూసుకుని అయితే మనకు ఏ విధంగా చెక్ చేసుకున్నాను అయితే ఇంకోటి ఎవరిదైతే ఈ లీస్ట్లో ఎవరిదైతే రోల్ నెంబర్ ఉంటుందో అంటే రీషే నెంబర్ ఉంటుందో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడో తేదీన మీకు ఏ ఏ డివిజన్లో అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారో ఆ డివిజన్కి వెళ్ళి మీరు డాక్ట్ డాక్ట్ వెరిఫికేషన్కి అయితే మీరైతే వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు ఫస్ట్ డివిజన్ చూసుకుంటే అమలాపురం డివిజన్ పోస్ట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి మీరు పక్కనే చూసుకోవచ్చు కేటగిరీ ఈడబ్ల్యూఎస్ పక్కనే రీచ్ ఐడి నెంబర్ అనమాట అండ్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ పక్కన మీకు డాక్లింగ్ వెరిఫికేషన్కి పిలిచినటువంటి డివిజన్ వచ్చేసి అమలాపురం డివిజన్ ఈ డివిజన్లో వెళ్ళి మీరైతే డాగులు వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అండ్ కటాఫ్ చూసుకున్నట్టయితే మనకు ఈడబ్ల్యూఎస్కి వంద మార్కులు పెట్టాడు ఎస్సీ వాళ్ళకు వంద మార్కులు అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళకు తొంభై తొమ్మిది పాయింట్ త్రీ త్రీ అనమాట అండ్ ఎస్టీ వాళ్ళకు వంద మార్కులు ఈడబ్ల్యూఎస్లకు వంద యువర్ వాళ్ళకు వంద మార్కులు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ అమలాపురం డివిజన్ వాళ్ళకు అంటే మీరు చూసుకోవచ్చు మీ డివిజన్ ఉందా లేదా మీ డివిజన్లో ఎన్ని మార్కులు పెట్టారు అండ్ నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో పదే పదే చెప్పాను ఎవరికైతే మనకు ఎక్కువ స్కోర్ వచ్చి ఉంటుందో టెన్త్లోనో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీరు పేమెంట్ అంటే మీకు ఎన్ని స్కోర్ వేసినా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పాను ఎందుకంటే వాళ్ళకి పేమెంట్ అయితే ఉండదు కాబట్టి ఇక్కడ ఏమైనా కేటగిరీ వాళ్ళు ఎక్కువ స్కోర్ వచ్చి వచ్చింటేనే మీరు అయితే అప్లై చేసుకుని అంత క్లారిటీగా చెప్పాను ఎందుకంటే ఇక్కడ మనకు కట్ ఆఫ్ అనేది ఇంత భారీగా అయితే పెట్టాడు అండ్ దీనిలో ఉన్న లీస్ట్లో మీ పేరు లేదో చూసుకోండి అంటే మీ పేరు అంటే మీ పేరు కాదు ఇక్కడ మీకు మీ రీచ్ ఐడి నెంబర్ అయితే ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఈ ఐడి నెంబర్ ఉందంటే కనుక మీరు పోస్టల్ జీడిఎస్కి అయితే షార్ట్ లిస్ట్ అయినట్టు అండ్ పక్కనే మీరు ఏ డివిజన్లో మీరు డౌన్మూడ్ వెరికేషన్కి వెళ్ళాలని పక్కనే ఉంటుంది చూసుకోండి అండ్ ఏపీ వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన మీరు డౌట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ తెలంగాణ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూలై తెలంగాణ సర్కిల్ లీస్ట్ వన్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వాళ్ళు ఈ లీస్లో ఎవరైతే ఐడి నెంబర్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే షార్ట్ లిస్ట్ అయినట్టు వాళ్ళకు వచ్చేసి సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మీకు డౌన్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఆదిలాబాద్ డివిజను దీనిలో ఆలూరు అండ్ పక్కనే పోస్ట్ నేమ్ అండ్ కేటగిరీ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి రిజిస్టర్ ఐడి నెంబర్ చూసుకున్న ఒకసారి మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టాడు అండ్ ఆదిలాబాద్ డివిజన్లో మీరు డౌన్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆదిలాబాద్ డివిజను ఇతను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇతని కట్ ఆఫ్ వచ్చేసి తొంభై తొమ్మిది పాయింట్ అరవై ఆరు పెట్టాడు అండ్ కర్నూలు డివిజన్కి అయితే ఇతను డాక్లెడ్ వెరిఫికేషన్కి అయితే రావాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరైతే లీస్ట్ అయితే చెక్ చేసుకోండి ఎవరైతే పోస్టల్ జీడిఎస్కి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అండ్ ఈ లీస్ట్లో మీ ఐడి నెంబర్ ఉందా లేదని మీరు కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకోటి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇక లీస్ట్ వన్ మాత్రమే రిలీజ్ చేశాడు ఈ లీస్ట్లో ఎవరిదైతే రిసైడ్ నెంబర్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డాక్టెడ్ వెరిఫికేషన్ వెళ్తారు అండ్ డాక్లెడ్ వెరిఫికేషన్లో వాళ్ళు సెలెక్ట్ కాకపోతే మళ్ళీ మనకు లిస్ట్ టూ అయితే రిలీజ్ చేస్తారన్నమాట అప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది ఒకవేళ లిస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేర్ వెరిఫికేషన్ సెలెక్ట్ కాకపోతే మళ్ళీ లిస్ట్ త్రీ లిస్ట్ ఫోర్ ఈ విధంగా అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇంత ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ మనకు లీస్ట్ వన్ లిస్ట్ టూ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేసాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ